నమస్కారం అండి మీరు మీ యొక్క భర్త అనురాగాన్ని పూర్తిగా మీకే చెందాలి అని అనుకుంటున్నారా ఎవ అంతేకాకుండా ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉన్నారో వారు కనుక ఇలాగ చేస్తే వారికి ఉన్నటువంటి కష్టములన్నీ తొలగిపోయి వారికి ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు కూడా తొలగి వ్యాపారంలో కలిసి వస్తాయి వారి కుటుంబము సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యములతో వర్ధిల్లుతూ నిరంతరము ఆ లక్ష్మీ కటాక్షము ఎల్లప్పుడూ మీపై ఉండాలి అని అన్ని బాధలు తొలగిపోతాయి అని అయితే మీరు ఈ పరిహారము చేస్తే ఈ వ్రతము ద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితము మీకు లభిస్తుంది మీ జీవితంలో జరగబోయే మార్పులను మీరు చూస్తారు మీరు చేయవలసింది ఏమిటంటే ముఖ్యముగా సుమంగళి అయినటువంటి స్త్రీలు తప్పకుండా చేయాలి ఇలా చేయటం వలన మీ యొక్క భర్త అనురాగాన్నే కాకుండా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కష్టముల నుండి కూడా మీరు బయటపడి అవకాశము ఉన్నది దీనికి ముఖ్యముగా మీరు చేయవలసింది ఏమిటంటే కేదారేశ్వర వ్రతము ఈ వ్రతమును పూర్వము గౌరీదేవి అంటే పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క భార్య గౌతమ ముని ఆశ్రమంలో ఈ వ్రతమును నిష్టలతో ఆచరించి శివునిలో అర్ధ భాగాన్ని పొందింది అని వ్రత సారము ఈ వ్రతమును ఎప్పుడు చేయవలను ఎలాగూ చేయవలను అంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు తప్పకుండా ఈ వ్రతము ఎలా చేయాలి అన్నది మీకు తెలుస్తుంది ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు మరిన్ని వ్రతముల గురించి మీకు ముందుగానే తెలిసే అవకాశము ఉన్నది ఈ వ్రతమును భాద్రపద మాసంలో శుక్ల పష్ శుక్లపక్షము అష్టమి నాడు శివుని శివుడిని కేదారేశ్వరుడిగా భావించి త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా ఇరవై యొక్క దారాలతో సారాన్ని తయారు చేసుకొని దానిని ధరించి కేదారేశ్వరుడిని పూజించవలను ఈ పూజ అయిన తరువాత మరునాడు విప్రుడికి అంటే బ్రాహ్మణుడికి అన్న సంతర్పణ చేయవలను ఇలాగూ అమావాస్య వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇదే విధముగా గౌరీదేవి ఈ వ్రతమును ఆచరించి పరమేశ్వరుడిలో అర్ధభాగాన్ని పొందింది గౌరీదేవి ఏ కాకుండా అనేకులు కూడా ఈ వ్రతమును ఆచరించి వారికి ఉన్నటువంటి కష్టములను నష్టములను పోగొట్టుకొని సుఖ సంతోషాలతో సౌభాగ్యములతో వారి యొక్క కుటుంబంతో కలిసి జీవించారు ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానము చేసి తరువాత పచ్చని చీరను కట్టుకొని నుదిటిపై కుంకుమ బొట్టును ధరించాలి కాళ్లకు పసుపును రాసుకోవాలి జుట్టును ముడివేసుకొని తరువాత ఇంటి ముందు శుభ్రముగా ఊడ్చి ఆవు పేడతో కానీ పేడను అలికి లేక కళ్ళాపి చల్లుకోవాలి ఒకవేళ ఆవు పేడ దొరకకపోతే పసుపు నీటితో ఇంటి ముందు కళ్ళాపి చల్లుకోవాలి తరువాత బియ్యపు పిండితో పద్మము ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసిన తరువాత ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ వేసుకోవాలి తరువాత కొత్తగా ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదను మంచిగా శుభ్రముగా కడిగి పసుపు కుంకుమ బొట్లును పెట్టుకొని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి వేసిన తరువాత ప్రమిదలో ఒత్తిన కూడా వేసుకొని దీపాన్ని తూర్పు ముఖముగా పెట్టి వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకున్న తరువాత పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి ఆ తరువాత ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లును పెట్టుకోవాలి తరువాత తులసి చెట్టుకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని తులసి చెట్టు మొదట్లో కొంచెము నీళ్లను పోసి నమస్కరించుకోవాలి ఆ తరువాత పూజ గదిలోనికి వచ్చే ముందు పూజకి కావలసిన ప్రసాదమును తయారు చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థము అయినటువంటి పాలతో చేసిన పాయసము కానీ పాలతో వండినటువంటి చక్కెర పొంగలి కానీ తయారు చేసి ఉంచుకోవాలి తరువాత పూజ గదిని శుభ్రముగా కడిగి తరువాత పూజా వస్తువులను కూడా శుభ్రముగా ఉంచుకోవాలి పూజా వస్తువులకు పసుపు కుంకుమతో బొట్లను పెట్టుకొని పూజకు కావలసినటువంటి ధూప దీప నైవేద్యములు పూలను తెచ్చి దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూజ అయిపోయే వరకు మధ్యలో లేచి వెళ్ళకూడదు ఎందుకంటే అలా మీరు కనుక పూజ మధ్యలో లేచినట్లయితే మీ మనస్సు ఏకాగ్రత కోల్పోతుంది కనుక పూజ మొదలుపెట్టే ముందే అన్నీ తెచ్చుకోవటం వలన మీ మనస్సు అమ్మవారి యొక్క పాదములపైనే ఉంటుంది తరువాత పీటను ఏర్పాటు చేసుకొని పీట పచ్చని వస్త్రమును ఉంచి ఆ పీ పచ్చని వస్త్రము పైన బియ్యము పోసి బియ్యము పైన కలిసమును ఉంచుకోవాలి తరువాత ఒక తమలపాకును తీసుకొని తమలపాకులో గౌరీ పసుపుతో గౌరీ మాతను చేసుకొని బొట్లు పెట్టి అలంకరించుకోవాలి కలిసి మునకు కూడా బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి తరువాత ప్రమిదలను తీసుకొని ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసుకోవాలి ఇలా చేసిన తరువాత అమ్మవారికి నూట ఎనిమిది తామర పువ్వులు కానీ నూట ఎనిమిది గులాబీ పువ్వులు కానీ అలాగే గవ్వలు సముద్రపు గవ్వలు కానీ ఉంటే సముద్రపు గవ్వలను కూడా ఉంచుకోవాలి సముద్రపు గవ్వలు లక్ష్మీదేవికి ప్రతిరూపములు అందుకని గవ్వలు కూడా ఉంటే ఉంచుకోవచ్చు తరువాత అమ్మవారిని నూట ఎనిమిది నామాలతో ముందుగా పూజ చేసుకొని అమ్మవారికి నూట ఎనిమిది తామర పువ్వులను సమర్పించి పూజ చేయవాలి ఒక్కొక్క మన్ నామానికి ఒక్కొక్క తామర పువ్వును కానీ ఒక్కొక్క గులాబీ పువ్వును కానీ వేస్తూ అమ్మవారిని పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసిన తరువాత కేదార వ్రతాన్ని కథను పూర్తిగా చదివి చదువుకోవాలి మధ్య మధ్యలో అమ్మవారికి గౌరీమాతకు పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేస్తూ ఉండాలి పూజ అంతా అయిపోయిన తరువాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టుకోవాలి తరువాత అమ్మవారికి హారతిని ఇచ్చి హారతిని మీరు కళ్ళకు అద్దుకోవాలి ఆ తరువాత మీరు పూజలో ఉపయోగించినటువంటి ప్రసాదాన్ని కొంత భాగాన్ని తీసుకువెళ్ళి గోవుకి నివేదన చేయవలను మీరు అమ్మవారికి ఏదైతే ప్రసాదాన్ని పెట్టారో దాన్ని మాత్రమే మీరు భుజించవలి ఆ రోజుకి రాత్రి ఉపవాసము చేసి నేల మీద శీణించవలి అలా కనుక అమావాస్య వరకు చేస్తూ ఉండవలను ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే క్రమము తప్పకుండా మీ జీవితంలోనే మీరు చూస్తుండగానే చాలా మార్పులు సంభవిస్తాయి కనుక మీరు ఈ వ్రతమును చేస్తే మీ జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి తప్పకుండా ఈ వ్రతమును చేసి మీరు అష్టైశ్వర్యములతో తొలతూగుతారు అని ఆకాంక్షిస్తూ నమస్కారము ఇంకా సెలవు